నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తున్నా. అండ్ ఈరోజు వ్లాగ్ దేనికోసం అంటే, అక్కని బర్త్డే ఉంది రేపు, సో అక్కని సర్ప్రైజ్ చేయడానికి ఈరోజు మణికొండకి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ పొద్దున్న లేచి ఇంకా మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కొట్టించుకొని వచ్చిన. మమ్మీ పచ్చడి పెడతా అంటే చడి కూడా పెట్టడం అయిపోయింది. ఇంకా పచ్చడి తీసుకొని వెళ్ళే దారిలో కేక్ తీసుకొని అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి అక్కకి సర్ప్రైజ్ చేద్దాము. పదండి, ఇంకా రెడీ చేయకుండా లగేజ్ అంతా కార్లో పెట్టుకొని బయలుదేరుదాం. ఈ రోజు ప్లాన్ ఏంటంటే, ఇక్కడికి వచ్చినాక తెలిసింది అక్కకి ఏమంటారు చిలుకూరికి వెళ్ళాలని ఉందని. సో ఇప్పుడు మేమందరం కలిసి చిలుకూరికి బయలుదేరుతున్నాము. ఎవరు వస్తారు? వస్తుందా? ఇంతమంది మేము కదా, ఒకసారి చూడండి ఎంత ముద్దుగా ఉంటారు. వీళ్ళు చేసే పనులు చేస్తారు, అంత బుద్ధ బుద్ధి. వీళ్ళు ఇద్దరు కలిసి ఆర్జెక్ట్ చిక్కలు చూపిస్తారు రోజు. అవునా? కారు పైన సెల్లార్లకు ఎక్కించి పెట్టిన కాబట్టి కారు చల్లగా ఉంది. ఎక్కంగానే ఎండకు చుక్కలు కనిపిస్తుండే, ఎండకు పెట్టుంటే కారు. ఇప్పుడు టైం 11:35 అవుతుంది. ఇక్కడ నుంచి మణికొండ నుంచి చిలుకూరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అండ్ నాకు రూట్ కూడా ఐడియా లేదు. ఇప్పుడు రూట్ మ్యాప్ ఓపెన్ చేసి రూట్ పెట్టుకొని చూద్దాం ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది, ఎంత సేపు పడుతుందో. ఇక్కడ నుంచి 21 కిలోమీటర్ చూపిస్తుంది, 34 మినిట్స్ అంట. అవుట్ అండ్ రోడ్ ఎక్కి బొమ్మను చూపిస్తుంది. ఇదైతే అయితే ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్లలో ఏదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేస్తాం అనమాట. అట్లనే ఈ ఇయర్ కూడా డిస్కషన్ నడుస్తుంది ఎక్కడికి వెళ్దామని. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ ఎండల నుంచి తప్పించుకొని ఏదైనా మంచి హిల్ స్టేషన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్కడికి ఏంటంటే ఇంకా ప్లాన్ అవుతుంది, అంటే డిస్కషన్ నడుస్తున్నాయి. సో ఒకసారి అది డిసైడ్ అయినాక ఎక్కడికి వెళ్తున్నాము అండ్ ఎట్లా వెళ్తున్నాము అన్నది నేను మీతో షేర్ చేస్తాను అప్కమింగ్ బ్లాగ్స్లో. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అట్లా వెళ్దాం అనుకుంటున్నాము. బావ కూడా లీవ్ అప్లై చేసుకోవాలి కదా, వీళ్ళకంటే పిల్లలకు హాలిడేస్. అండ్ నాది ఎట్లాగో నేను మేనేజ్ చేస్తా. కార్ నీడ చూసుకొని పార్క్ చేసుకొని గుడి లోపలికి వెళ్తాం, అంటే గుడి దగ్గరికి వెళ్తున్నాం దర్శనానికి. వీడు గుడ్లకు కూడా పోలేము, అప్పుడే బొమ్మలు కావాలండి. అది చెప్పులు పోయి కాళ్ళు కాలుతున్నాయి, డాన్స్ చేస్తుండు. నేను చిన్నప్పుడు తింటుండే ఉత్తరేకులు బాగుంటాయి, బిల్లం మళ్ళీ చిలుకూరులో కనిపిస్తున్నాయి. వీడు బాల్ కావాలని బాల్ కొనుక్కున్నాడు, ఇప్పుడు ఏమో ఆ బాల్ వద్దు అది కూడా వస్తున్నారు వేస్తారు కావాలని. ఇంకా పడిపోతుంది జ్యూస్ ఇప్పిస్తానన్నా. సహన్కి ప్రపంచంలో ఉన్న ఎన్నైతే బొమ్మలు ఉన్నాయో అవన్నీ ఇప్పించినా కానీ నాకు తృప్తి ఉండేది, మళ్ళీ ఇంకేదో కొత్తది కావాలంటు కదా. ఇప్పుడే కదా బాల్ కొన్నావు, ఏమైంది బాల్ వద్దా? స్లైమా? స్లైమ్తో ఏం చేస్తావు? ఆ బాల్ కొన్నాడు బాల్ అంటే తీసుకో, అది ఇస్తుంది బాల్ కొన్నాడు. బాల్ వద్దంటే ఇప్పుడు స్లైమ్ కావాలి. బొమ్మ కొన్నాడు మళ్ళా ప్లెయిన్, మళ్ళా ఇక్కడ బొమ్మల షాప్ కనిపిస్తే మళ్ళీ ఇంట్లోకి దొరుకుతుంది.
చాలా ఇంకా అడుగుతాం మళ్ళా ఇంకేమన్నా కావాలా? సిగ్గు లేదు నీకు, కావాలండి ఇంకా కాళ్ళు కలుతున్నాయా సార్? గట్టి కలుతున్నాయా? దా ఇక్కడ చెప్పులు వేసుకుందాం. కాదు ఇక్కడనే ఉన్నాయి చెప్పులు వేసుకుందాం. ఎత్తుకో ఇప్పుడే దర్శనం చేసుకుని ఇంటికి రిటర్న్ బయలుదేరుతున్నాము. కానీ దర్శనం రెండు రెండు నిమిషాలలో అయిపోయింది. అంటే పబ్లిక్ ఉన్నారు కానీ మరీ దర్శనం లేట్ అయ్యేంత పబ్లిక్ అయితే లేరు. ఇండకి వంతరు అయితే లేదు. చక్క మామిడికాయలు తీసుకుందామని మామిడికాయలు బండి దగ్గర ఆపింది. ఇప్పుడు తినడానికి కోతపరి మామిడికాయలు తీసుకుందాం రెండు, అవి కార్లు వేసిద్దాం. ఇవేం రకాలమ్మా? ఈ బంగినపల్లి వచ్చేసేసి 100 రూపాయలు. 80 రూపాయలకి ఇచ్చిన కిలో? 80 రూపాయలకి ఇచ్చిన కిలో. అన్ని 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 80 ఇచ్చినావు కదా? 80 రూపాయలు. ఉప్పు కారమే కొంచెం, ఏం తీయ ఉన్నా కానీ మంచిగా ఉంటుంది. కార్లు అందరు కోతపరి మామిడికాయ ఫుల్నా బా తీయ ఉందా? తీయ ఉందా? ఇదైతే ఫుల్ తీయ ఉంది. అంటే పండు తీసుకున్నాను ఇప్పుడు. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇక ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినేంత ఒక్కలేదు ఎవరికి. అందుకే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ ఇద్దాం అనుకుంటున్నాము. గచ్చిబౌలిలో ఒకటి బీబీఎం అనే బఫెట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇక లంచ్ చేసుకొని అక్కడ నుండి ఇంటికి వెళ్తాం. ఆల్రెడీ గచ్చిబౌలి సిగ్నల్ ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 1.7 కిలోమీటర్ చూపిస్తుంది. బీబీఎం లో లంచ్ చేసుకున్నాం అందరము బఫెట్. లంచ్ చేసుకుని ఇంటికి వెళ్ళి కొంచెం అంతా గుడికి నుంచి జిట్టు జిట్టుకున్నాం కదా. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకో ప్లాన్ ఉంది. ఒకసారి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయినాక నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది మీకు చెప్తా. ఈ B3 మొత్తం ఎట్లుందంటే పార్కింగ్ అంటే ఎక్కువ అంటే ఫుల్ అయిపోతే ఈ లిఫ్ట్ చేయడానికి కార్స్ అంటే వెహికల్స్ లిఫ్ట్ చేయడానికి ఇట్లా లిఫ్ట్స్ పెట్టిరు. సో దాని కింద ఇంకో కార్ పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఒక నుంచి బయటకు వస్తే ఏదో చీకటి ప్రపంచంలో నుంచి వెళ్తున్న ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది. 4 ఫ్లోర్లు అండర్ గ్రౌండ్ లో పార్క్ చేసుకున్నాం కార్. ఎవరి పనుల వాళ్ళు బిజీ ఉంటే వీళ్ళ పనుల వీళ్ళు బిజీ ఉంటారు. రోజు సాయంత్రం కాగానే మంచిగా ఫుల్ గాలి వస్తుంది. ఇక్కడ కూడా ఫుల్ గాలి వస్తుంది, మంచి చల్లగా ఉంది బయట వెదర్. మేము ట్యాంక్ బండ్కి పోయినాక వర్షం పడ్డది అనుకో పోయి వేస్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ స్ట్రీట్ ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అంటే తిరుగుదాం అనుకుంటున్నాము. సో ఆ ప్లేస్ అంతా ఓపెన్ ఉంటుంది కాబట్టి వర్షం పడితే అక్కడికి పోయినాక ఇంత దూరం నుంచి అక్కడికి పోయి డిసప్పాయింట్ అయిపోవాల్సి వస్తుంది. ఇవి రసగుల్లాలు నేను చిన్న ఉన్నప్పుడు తింటుండే. చిన్న ఉన్నప్పుడు ఊర్లలో కిరాణా షాప్లలో దొరుకుతుండే. చాలా రోజుల తర్వాత చిలుకూరులో కనిపించినాయి ఇవి. ఇంకా తినాలనిపించి తీసుకుండే. మార్నింగ్ కానీ చిన్న ఉన్నప్పుడు వచ్చిన టేస్ట్ అయితే లేవు. అట్లా ఉందా చిన్న ఉన్నప్పుడు? ఏంటంటే చిన్న ఉన్నప్పుడు ఇంకొంచెం పెద్ద కోసం ఉండేవి చూడండి, చిన్న సైజు. పొద్దున చిలుకూరుకి వెళ్ళేటప్పుడు ఏమో నా కర్రలు వెళ్ళాము, ఇప్పుడు బావగారు ఇస్తున్నా. ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు ట్యాంక్ బండ్ అనుకున్నాము, కాకపోతే పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు ట్యాంక్ బండ్కి.
ఇంకా ఇక్కడ దగ్గరలో ఇన్ఆర్బిట్ మాల్ ఉంది, ఆ ఇన్ఆర్బిట్ మాల్ కొంచెం చూసుకొని అక్కడ పక్కనే కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా ఇన్ఆర్బిట్ మాల్ పక్కన, అక్కడికి వెళ్ళి అండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం ఇన్ఆర్బిట్ మాల్కి. స్పోర్ట్స్ కార్ లెక్క వేసారు, ఏమన్నా ఉందా స్పోర్ట్స్ కార్ కదా నెక్సాన్, కానీ అట్లా వేసారు దాన్ని. ఈ బెలూన్ కొన్నాడు సాయం గారు, ఒకటి ప్లేన్ 200 rupees ఒక బెలూన్. ఇడు పట్టిండు బర్త్డే గర్ల్ ఫోటో షూట్ నడుస్తుంది, బాగా ఫోటోలు తీసుకుంది అక్కడ. ఆద్య ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ట్యాంక్ బండ్ ప్లాన్ ఉండే కదా, ట్యాంక్ బండ్ కనేసరికి అసలు నోట్లో నుంచి మాట లేదు, డిసప్పాయింటెడ్ ఉండే. అండ్ కార్ ఎక్కినాక ఎప్పుడైతే ఇన్ఆర్బిట్ మాల్ అని ప్లాన్ చేసినామో అప్పటి నుంచి ఫుల్ యాక్టివ్ అయిపోయింది. ఇక్కడ ఏముందని తెచ్చినావు ఆద్య ఇన్ఆర్బిట్ మాల్? ఏంది ఇది? స్మాష్ అంట గేమ్ ఆన్ అని ఉంది, దీనికోసం తీసుకొచ్చింది అది ఇక్కడికి. సాయన్ గారిని చూసి ఇప్పుడు అది కాడు పట్టింది, కానీ చాలా ఎక్స్పెన్సివ్ మాల్ ఏది కొనాలన్నా. $2,000 పెట్టి కార్డ్ తీసుకుంటే 2,500 points వస్తాయి. ఈ 2,500 points ని మనము ఏ గేమ్ ఆడాలో అక్కడ ట్యాప్ చేసి వాడుకోవాలన్నమాట. ఈ 2,000 బొక్కే ఇప్పుడు దీనికి, అండ్ దీని వ్యాలిడిటీ 6 months వస్తుందంట. ఆడిన గేమ్స్ అన్నిటికి కలిపి మొత్తం 325 coupons వచ్చినాయి. ఆ 325 coupons కి ఏమొస్తాయి అని చూస్తే అందరు మీకు చూపిస్తారు, చూడండి చూసుకొని అవుతారు. పాయింట్స్ కి 2 rupees రబ్బర్ ఇవి ఉన్నాయి, అండ్ అక్కడ 50 points కి ఒక షార్ప్నర్ ఉంది అంతే, మిగతా అన్ని 650 points 700 points కి ఉన్నాయి. మనం 2,000 ఖర్చు పెడితే ఒక 2 rupees షార్ప్నర్ వస్తుంది అనమాట. ఫోటో బూత్ లో కూర్చొని అదే ఫేస్ ని స్కెచ్ చేయించుకుంటాం. స్కెచ్ లేదు ఏం లేదు, జిరాక్స్ తీసి ఇచ్చిండు ఫోటోని. అయిపోయింది ఇన్ఆర్బిట్ మాల్ ఆడడము పాడడము అంతా. మేము కూడా ఆడిస్తాం మీలతో పిల్లలతో. మీరు బాబా పొద్దున్న నుంచి నాన్ స్టాప్ ఆడుతూనే ఉన్నారు, కార్ ఎక్కుతాం అంటారు, రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ కార్ దిగంగానే లేచి మళ్ళీ హైపర్ అయిపోతారు ఇద్దరు. వీడు బెలూన్ జాగ్రత్తగా పెట్టుకోరంటే వీడు ఏం చేసిండు సాయన్ గారు, ఆ ప్లే ఏరియా ఉంటుంది కదా లాడేటప్పుడు ఫాస్ట్ కొరుకుంటూ వచ్చిండు, అది పగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త బెలూన్ కావాలని అడుగుతుంది. సెలబ్రేషన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అండ్ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సీ యూ, బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.